అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె 27వ రోజుకు చేరింది. 24 గంటల రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడీలను భయపెట్టడానికి తీసుకువచ్చిన ఎస్మా చట్టం రద్దు చేయాలని జీవో నంబర్ 2 కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి వద్ద వెంకట్రావు, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడం చేతకాక వారిపై ఎస్మా ప్రయోగించడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విభాగం అని గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. గతంలో ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వాలు మట్టి కొట్టుకుపోయాయని అన్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్మా జీవో 2 నెంబర్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, అంగన్వాడీ జిల్లా నాయకులు స్వప్న, ఏలూరు ప్రాజెక్టు కార్యదర్శి దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సమ్మెలోకి మనం వచ్చామో అంగన్వాడీ సోదరుల మళ్ళీకి జీతాలు వేస్తాను, అసలు సిగ్గుందయా? ముఖ్యంగా ఈ రోజు అంగన్వాడీలు అనేక సమస్యల మీద ప్రభుత్వానికి ఈ 5 ఏళ్ల కాలంలో అనేక సార్లు విన్నవించుకున్నాం. అంగన్వాడీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మరి ఈరోజు అనివార్యంగా సమ్మెలోకి వెళ్ళవలసి వచ్చింది. సమస్యల పరిష్కారం చేయలేకపోవడం వల్ల సమ్మెలోకి వచ్చాం. ఈరోజు మేము ఆషామాషిగా ఇప్పటికిప్పుడే మేము సమ్మెలోకి రాలేదు. మీకు నవంబర్ 9 తెలియజేశాము. మేము జాయింట్ మీటింగ్ వేశారు, జాయింట్ మీటింగ్లో కూడా మేము తెలియజేశాం. మీరు మా సమస్యల పరిష్కారం చెయ్యాలి, లేకపోతే సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి తెలియజేశాం ప్రభుత్వానికి. మరి ఈరోజు డిసెంబర్ 8వ తేదీ నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాము. మరి 12వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించాము. అనివార్యంగా కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఈరోజు 12వ తేదీని సమ్మెలోకి వచ్చేటప్పుడు మీకు నోటీసులు ముందుగానే పైనుంచి క్రింది స్థాయి వరకు కూడా మేము తెలియజేశాం. మీరు మేమేమీ దొంగతనంగా సమ్మెలోకి రాలేదు. ఈరోజు మా సమస్యలు, మా మంటలు, ఆకలి మంటలతోటి మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. ఈరోజు మీరు ఎస్మా చట్టం తీసుకొచ్చి అంగన్వాడీల మీద ప్రయోగించి మీరు మా మీద దుర్మార్గంగా బెదిరించి అదిరించి మీ ఉద్యోగాలు తొలగిస్తామని చెప్పేసి మమ్మల్ని బెదరగొట్టడం చాలా దుర్మార్గం. ఇది ఎస్మా చట్టం అనేది ఈ పాలకులకి ఎవరి మీద ఉపయోగిస్తారో కూడా తెలియకుండా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో చేశారంటే అనుకోవచ్చు. మరి పాలకులు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్మా చట్టం ఎవరికి ఉపయోగించాలో కూడా తెలియకండి. ఈరోజు కార్మికుల మీద ఎస్మా చట్టం ఉపయోగించడం చాలా విచారకరం. మరి ఈరోజు మరి మేము 12వ తేదీనే సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పాము. మీరు 26వ తేదీన ఎస్మా చట్టం తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు సమ్మెలోకి వెళ్ళకూడదు, ఎస్మా చట్టం మీకు ఉపయోగపడదు, మీకు వర్తిస్తుందని మీరు ఎందుకు చెప్పలేదు అంటే మమ్మల్ని బెదరగొట్టి అదరగొట్టి రకరకాల ప్రయత్నాలతో మీరు మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారో ఇదిగా మాట్లాడుతున్నారు. మీరు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ వేతనాలు పెంచాలి. ఈరోజు మీరు ఇచ్చేది 11,500 ఎటు కాకుండా ఉంది. ఈరోజు కుటుంబాలు పోషించుకోవాలన్నా ఈరోజు మీరు ఇచ్చే 11,500లోనే 4,000-3,000 రూపాయలు మీ అంగన్వాడీ సెంటర్లకే ఖర్చు పెడుతున్నాం మేము. మీరు సకాలంలో బిల్లులు ఇవ్వరు, సకాలంలో గ్యాస్ చెల్లించరు, అద్దెలు ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. మరి ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగానే మీరు అన్నమాట నెరవేర్చుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎస్మా చట్టాలు ఉపయోగించినా వేరే చట్టాలు ఉపయోగించినా మా సమ్మె విరమించుకోము. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా అమలు చేయాలి, అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి, అలాగే వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెరవేరే వరకు కూడా మేము సమ్మె ఆపమని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.